Very good afternoon. Welcome to Health File. ఇవాళ మనం దంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. చాలా మందికి నోట్లో పిప్పలు ఉంటాయి, అలాగే కొంతమందికి పళ్ళు వదిలైపోయి సరిగా ఆహారం నమిలి తినలేకపోతారు, అలాగే చాలా మందికి ఇంప్లాంట్స్ అంటే ఏంటో తెలియదు. సో ఇవన్నింటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. వీటి గురించి మనకి తెలియజేయడానికి పార్థ డెంటల్లో ఇంప్లాంటలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీకు పళ్ళకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కాల్ చేయండి, డాక్టర్ గారు దానికి మంచి రెమెడీ మీకు చెప్తారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో చాలా మంది పళ్ళను అంత పట్టించుకోరు, కొంచెం ఏదైనా నోట్లో ఇబ్బంది ఉన్నా కూడా అది తగ్గిపోతుంది అని అనుకుంటారు. సో దంత ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? డెఫినెట్గా ఎస్. ఎలా అంటే, ఇప్పుడు మన డైలీ రొటీన్కి, మన డే టు డే బేసిస్ లైవ్లీహుడ్కి నోటి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే మన నోటి ఆరోగ్యం, మన పళ్ళు వరుస, నోట్లో ఉండే పళ్ళు మన రోజు చేసే పనుల్లో ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి. అది ఎలా, మన రోజు 4 పూట్లో 3 పూట్లో 2 పూట్లో ఒక్క పూటైనా కూడా ఫుడ్ తింటాం. ఫుడ్ తింటేనే మనం బతికుండగలం, మన రొటీన్ నడుస్తుంది. ఆ బేసిక్ ఫుడ్ తీసుకోవడం, అన్నం తినడం, ఏదన్నా కూడా ఇంటేక్ తీసుకోవడానికి కావాల్సినవి ఏంటి, పళ్ళు. అలాగే ఏం చేయాలన్నా, ఏది కన్వే చేయాలన్నా, ఇటు పర్సనల్ లైఫ్లో కానీ అటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం చేయవలసింది ఏంటి, మాట్లాడడం. మనం స్పష్టంగా మన మనసులో భావాల్ని మాట్లాడాలి అంటే మనకి నోట్లో ఉండాల్సింది పళ్ళు. అలాగే మన సంతోషాన్ని వ్యక్తపరచాలన్నా, మన యాక్టివ్గా ఉండాలన్నా, మన మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉండాలన్నా మనకు కావాల్సింది నవ్వుతూ ఉండడం. అలా నవ్వుతూ ఉండడానికి కావాల్సింది ఏంటి, మంచి చిరునవ్వు. అలాగే మన ఎపిరెన్స్, భగవంతుడు ఎంతో కొంత అందాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉంటాడు. ఆ అందం త్వరగా పాడైపోకుండా, మొహం ముడతలు పడకుండా ఉండాలన్నా కూడా కావాల్సింది ఏంటి, నోట్లో ఉండాల్సిన పళ్ళే. చూసారా, మన జీవన విధానానికి, మన డే టు డే లైఫ్లో మనం ముందుకెళ్ళటానికి, మన పనులు యథావిధిగా చేసుకుని మనం ఆరోగ్యంగా ఉండడానికి మనకు బాగా దగ్గరగా ఉన్నవి, ఉపయోగపడేవి ఏంటి, నోట్లో ఉండే పళ్ళు, నోటి ఆరోగ్యం మాత్రమే. ఇంత దగ్గరగా ఉన్న వాటిని కూడా మీకు తెలుసా, ఎక్కువ నిర్లక్ష్యం చేయబడుతున్నది కూడా దంతవైద్యమే, నోట్లో ఉండే పళ్ళే. అంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసినా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో అలా చేయకూడదు. నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. నోటి ఆరోగ్యాన్ని, మన నోట్లో ఉండే పళ్ళని హెల్దీగా చూసుకుని మన జీవితకాలం కాపాడుకుంటే మన జనరల్ హెల్త్తో పాటు, మన ఆరోగ్యంతో పాటు అందాన్ని, అలాగే మన ప్రొఫెషన్ని, కాన్ఫిడెన్స్ని, మన డైలీ రొటీన్ని చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతాం. సో ట్రై టు మెయింటైన్ ఓవరాల్ హెల్త్. ఓకే డాక్టర్. ఆల్రెడీ కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్, హలో. హలో, నమస్తే అండి, మీ పేరండి? చెప్పండి నారాయణరావు గారు. హలో, నమస్తే మేడం. నమస్తే నారాయణరావు గారు, చెప్పండి. సో మేడం, గత లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నాకు ఒకవైపే నేను తింటున్నాను మేడం. 10 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారు? ఒకవైపే తింటున్నారు అంటే లోడ్ అంతా ఒకవైపే పడుతున్నారు అంటే అప్పర్ టైప్ అన్న ఒకటి పూర్తిగా కొంచెం పోయింది మేడం. ఓకే ఓకే, చెప్పండి. ఓకే, సో ఓకే నారాయణమూర్తి గారు, నాకు ప్రాబ్లం అర్థమైంది. నోట్లో ఉండాల్సిన ఒక వైపు పళ్ళని పోగొట్టుకున్నారు. సో ఒకవైపు తినలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు రెండో వైపు మాత్రమే నమిలి తినగలుగుతున్నారు, అది మీ ప్రాబ్లం అని అర్థమైంది. సరే, అలా ఎప్పుడు చేయకూడదు సార్. నేను ఇప్పుడే చెప్తున్నాను నోటి ఆరోగ్యం ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు మీరు ఒక పక్కన పళ్ళు పోయినాయి అని చెప్తున్నారు కదా, వాటిని 2 రోజుల్లో పెట్టచ్చండి, అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఎక్కడైతే మీరు ఎటుపక్క అయితే నమిలి తినలేకపోతున్నారో ఆ పక్కన ఉండే ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా అడ్రస్ చేయొచ్చు. పళ్ళు లేవనుకోండి, సపోజ్ మీరు పోగొట్టుకుని ఉంటే, ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, చిన్న రూట్ ఫామ్ అది, చక్కగా ఎముకలోకి పెట్టి మీరు మరుసటి రోజు కల్లా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. అలాగే పళ్ళల్లో రంధ్రాలు పడి మీరు తినలేకపోతున్నారు అనుకోండి, ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడానికి కేవలం అరగంట చాలు. అరగంట ఆ రంధ్రాన్ని క్లోజ్ చేస్తే నార్మల్గా నమిలి తినొచ్చు. అలాగే కదులుతున్న పళ్ళ వల్ల మీరు తినలేకపోతున్నారు అనుకోండి, వాటిని తీసేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే పడుతుంది. దీని గురించి మీరు 10 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఆరోగ్యంగా ఉన్న పళ్ళని కూడా పాడు చేసుకుంటున్నారు. అలా చేయకండి నారాయణమూర్తి గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు. పార్థ డెంటల్ 77 బ్రాంచెస్ ఉన్నాయి. మీ ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనే నెంబర్. ఆ నెంబర్ పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఒక్కసారి శ్రమ అనుకోకుండా డాక్టర్ గారిని కలవండి. మీ ప్రాబ్లం, మీరు 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న సమస్యని కేవలం 2 సిట్టింగ్స్లో సాల్వ్ చేసేస్తారు. మీరు అప్పుడు 2 పక్కల నమిలి తినచ్చు. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? మణివర్ధన్ రెడ్డి అండి సార్ నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మహబూబ్ నగర్ నుంచి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మహబూబ్ నగర్ సార్ మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. మణివర్ధన్ రెడ్డి నా పేరు.
హలో సార్, చెప్పండి. చెప్పండి. మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాండి. మహబూబ్ నగర్, ఓకే సార్, ప్రాబ్లం చెప్పండి, ఏంటి? ఇప్పుడు నాకు వన్ సైడ్ హోల్స్ పడ్డాయి మేడం పళ్ళకు, ఓకే, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఓకే. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక పళ్ళు ఇరిగింది పై పళ్ళు. సార్, మీ హోల్స్ అనేవి ఏంటి అని మీరు చెప్తున్నారంటే పన్ను అనేది చాలా గట్టిగా ఉంటుంది సార్. అది మరి ఎముక ఎంత గట్టిగా ఉంటుందో పన్ను అంతకన్నా గట్టిగా ఉంటుంది. అలాంటి పన్ను హోల్ పడిపోయింది అంటే అర్థం ఏంటి, పన్నుకి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అనేది పన్ను మొత్తం తినేస్తుంది. అది మీరు రియలైజ్ అవ్వట్లేదు, పన్నులో హోల్ అయింది, పన్నులో హోల్ అయింది అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు సార్. దీన్నే మన వాడుక భాషలో పుచ్చిపోయిన పళ్ళు, పిప్పి పళ్ళుగా పరిగణిస్తాం. సో దానికి ట్రీట్మెంట్ కేవలం ఒక సిట్టింగ్ మాత్రమే, లేదా రూట్ కెనాల్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాలన్నా, మీ పన్ను తీసేయకుండా వాటిని కాపాడే ప్రయత్నం చేయాలన్నా కేవలం 2 సిట్టింగ్స్లో చేసేయవచ్చు. చాలా సింపుల్ ట్రీట్మెంట్ అది, మీరు నెగ్లెక్ట్ చేయకండి. మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళండి, 1 లేదా 2 సిట్టింగ్స్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, హైదరాబాద్ నుంచి రాము గారు. రాము గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. హలో, హలో, హలో రాము, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. నాకు కొన్ని పళ్ళు మధ్య మధ్యలో పోయాయి. ఓకే. అది కాక నాకు డయాబెటీస్ ఉంది. ఓకే. అది కొన్ని రెండు పళ్ళు అన్న కదులుతున్నాయి ఇప్పుడు. ఓకే. అవన్నీ సెట్ చేయడానికి నాకు ఎక్కడ చేస్తారు? రాము గారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఛార్జ్ ఎంత అవుతుంది అని చెప్పడానికి ఒకసారి మిమ్మల్ని నేరుగా చూడాలండి. చూస్తే ఏంటంటే ఒక ఎక్స్రే తీసుకుని మీకు ఎన్ని పళ్ళు పెట్టవలసి ఉంటుంది, అలాగే ఎన్ని కదులుతున్న పళ్ళని మళ్ళీ గట్టిపరిచే ట్రీట్మెంట్స్ ఉంటాయి, గమ్ ట్రీట్మెంట్స్, అలా గట్టిపరిచే ఛాన్స్ ఏమైనా ఉందా లేదా అవకాశమే లేదా, ఇవన్నీ ఒకసారి ఎగ్జామిన్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అందరి పేషెంట్లకి ట్రీట్మెంట్ ఒకేలా ఉండదు, ప్రతి ఒక్క పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, పేషెంట్ అవసరాలను బట్టి ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. సో రాము గారు, ఒక్కసారి మీరు రండి క్లినిక్కి, హైదరాబాద్లో 26 బ్రాంచెస్ ఉన్నాయి. వస్తే మీకు ఓపీజీ అని ఎక్స్రే తీసుకుని వెంటనే చెప్తాను. రాము గారి సమస్య చాలా మందికి ఉంటుందండి. అదేంటంటే, నాకు షుగర్ ఉంది, కొన్ని పళ్ళు పోగొట్టుకుని ఉంటారు, కొన్ని పళ్ళు కదులుతూ ఉంటాయి, కొన్ని పళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, ఇలా రకరకాల సమస్యలతో బాధపడినప్పుడు డాక్టర్ గారిని కలవడానికి భయపడే సందర్భాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారి దగ్గరికి ఒక ప్రాబ్లం తేలితే నోట్లో పళ్ళన్నీ పీకేయడం లాంటివి చేస్తారా, లేదా షుగర్ ఉంది కాబట్టి నాకు మాన్పు పట్టదు అందుకని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అనే ఆలోచనలతో ఉంటారు. అవి రెండు తప్పే. షుగర్ ఉన్నా కూడా ట్రీట్మెంట్స్ చేయొచ్చు, షుగర్ ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఎప్పుడైనా నోట్లో సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యని సాల్వ్ చేయడానికి వీలైనంత వరకు 99% వరకు పన్నుని కాపాడడానికే ప్రయత్నిస్తాము. ఒకవేళ తీయాల్సిన పరిస్థితులు ఏర్పడితే పేషెంట్కి ముందు చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు కన్సెంట్ తీసుకుని తీయడం అనేది జరుగుతుంది. తర్వాత 2-3 పళ్ళు కదులుతున్నాయి అనుకోండి, ఆ 2-3 పళ్ళు మాత్రమే తీసి అక్కడ పళ్ళు పెట్టడం జరుగుతుంది. ఎక్కడైతే అరిగిపోయినా విరిగిపోయిన పళ్ళు ఉంటే పళ్ళు తీయాల్సిన అవసరం లేదు, వాటికే ట్రీట్మెంట్ చేసి నార్మల్ తెచ్చి మీరు మళ్ళీ నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. సో నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని భయపడడం కానీ చేయకండి, అవన్నీ సాల్వ్ చేయొచ్చు. అంత మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు అన్నట్టుగా చాలా మంది పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు పళ్ళు పీకేస్తారు అని నాకు భయంతో ఉంటారు. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి రవిశంకర్ గారు లైన్ లో ఉన్నారు. రవిశంకర్ గారు, హలో, రవిశంకర్ గారు చెప్పండి. చెప్పండి సార్, హలో. ఓకే, లైన్ కట్ అయిపోయినట్టు. సో డాక్టర్, చాలా మందికి ఎత్తు పళ్ళు ఉంటాయి, లేకపోతే కొన్ని సందు పళ్ళు ఉంటాయి, కొంత వంకర టింకర్గా ఉంటాయి పళ్ళు. సో ఇవన్నీ కూడా స్మైల్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ చేయడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎత్తు పళ్ళు, సందు పళ్ళు, వంకర పళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల ఇబ్బంది ఏంటంటే, ఫస్ట్ ఒకటి అపేరెన్స్. డెఫినెట్గా మంచి చిరునవ్వు కాదు, మనకున్న వయసు కన్నా ఎక్కువ కనపడతాము. జనరల్గా ఈ సమస్యలు ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకరపళ్ళు ఉండే వాళ్ళందరిలో కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫోటోకి ఫోజ్ ఇచ్చినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడడం లాంటి ఇబ్బందులు గురవుతుంటారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగా. క్లిప్పుల చికిత్స, క్లిప్పుల చికిత్స అంటే చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్గా అప్పుడు నల్లటి క్లిప్పులు పెట్టుకొని ఒక 2-3 సంవత్సరాలు పెట్టుకున్నాక ఆ ట్రీట్మెంట్ పూర్తవుతుంది. ఒకవేళ అంత 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకున్నాక కూడా మళ్ళీ క్లిప్పులు తీగానే మళ్ళీ ఎత్తు వచ్చేస్తాయి, మళ్ళీ సందులు వచ్చేస్తాయి అన్న ఆలోచన దృక్పథంతో చాలా మంది పేషెంట్లు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కాదండి, చాలా మందికి ముందుకు దాటేసి వచ్చేస్తాం మనం. ఫస్ట్ పాయింట్, క్లిప్పుల చికిత్స 2-3 సంవత్సరాలు చేసుకొని అవసరం లేదు, కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతా ఉంది.
రెండోది ఏంటి, నల్లటి క్లిప్పులు కాదు, అసలు క్లిప్పులే లేకుండా ట్రీట్మెంట్ చేసేంత అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. అంటే కేవలం ట్రేస్ తయారు చేసి, మీ పళ్ళ అచ్చులతో ట్రేస్ తయారు చేసి ఇస్తారు. ఆ ట్రేస్ డాక్టర్ గారు చెప్పిన టైమింగ్ ప్రకారం వేసుకుంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా. అలాగే క్లిప్పులు పళ్ళ పై భాగాన కాదు, పళ్ళ వెనక భాగాన, అంటే ఎవరికీ తెలియదు మీరు క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని. అలాంటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి, లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం మనము. అలాగే క్లియర్ అలైనర్స్ అని, సెల్ఫ్ లైగేటింగ్, అంటే ఏంటి, ట్రీట్మెంట్ టైంని తగ్గిస్తుంది డ్రాస్టిక్ గా, ఒక 4-5 నెలలు తగ్గించి చాలా త్వరగా ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తుంది. ఇంత అడ్వాన్స్డ్ క్లిప్పులు, ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకర పళ్ళు లాంటివి ఉంటే ఇబ్బంది పడకండి. ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అనే డౌట్లో కూడా చాలా మంది ఉంటారు. చిన్నపిల్లలు ఎవరైనా కూడా 12 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది కేవలం చిన్నపిల్లలకి, టీనేజ్ పిల్లలకి మాత్రమే పరిమితమై ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్స్ వల్ల 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు పెట్టుకుని వాళ్ళకుండే లోపాలని సరిచేసుకుని ఏ ఏజ్లో ఉన్నా అందంగా కనిపించే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు. హలో. ఓకే, నెక్స్ట్ కాల్ కూడా కట్ అయిపోయినట్టు. సో మీరు అన్నారు లోపల నుంచి క్లిప్ అని చెప్పేసి, అంటే బయట నుంచి అయితే మామూలుగా చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ లోపల నుంచి పెట్టుకున్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నాలుక తగులుతుంటుంది, ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవుంటారు? అట్లాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు ఇవి లింగువల్ ఆర్థోడాంటిక్స్ వెనక క్లిప్లు అతికించి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్ అచ్చును తీసుకుని వాటి మీద చేస్తారు. ఆ మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా, నీట్ గా ఉంటుంది, అది ఏమాత్రం ఇంజూరియస్ కాదు. చాలా మంది పేషెంట్లు చేసుకుంటున్నారు, ప్రాక్టికల్ గా మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ వల్ల కూడా ఇట్స్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విజయవాడ నుంచి మల్లీశ్వరి గారు. హలో. నమస్తే అండి. చెప్పండి. హలో మేడం గారు, నాకు 25 అండి. ఓకే. నాకు ఒక 4 ఇయర్స్ నుంచి పైప్ పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేసి ముందుకు వస్తున్నాయి. సో దీనికి ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్ కి, ఎలాంటిది అయితే బెటర్ అనేది కొంచెం చెప్తారని కాల్ చేశాను. ఓకే మల్లేశ్వరి, పళ్ళు ఇంత యంగ్ ఏజ్ లో కదలవండి. కదులుతున్నాయంటే పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీన పడుతున్నాయని అర్థం. అంటే గమ్ ఇన్ఫెక్షన్ డెవలప్ చేస్తున్నారు మీరు. దానివల్ల ఏమవుతుంది, చిగుళ్ళలో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ మీ పళ్ళను పట్టుకునే ఎముక వరకు వెళ్ళి దాన్ని తినేస్తుంది. అందుకని ఆ ఎముక అరిగిపోవడం వల్ల పళ్ళు జరిగిపోతున్నాయి, కిందికి, పక్కకి, ముందుకి అనేవి. సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, ఇంకా ఫర్దర్ గా మీ పళ్ళు పాడవకుండా ఉండాలంటే గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేయించుకుంటే పూర్తిగా ఆ కదలికను అనేది ఆపేయవచ్చు. తర్వాత ఆల్రెడీ సందు వచ్చింది, ఎత్తు వచ్చింది, దానికి ఏం చేయాలి అంటే బోన్ సపోర్ట్ ఉందనుకోండి, చిన్న ఏజే కాబట్టి క్లిప్పులు పెట్టుకోవచ్చు. లేదా త్వరగా అవ్వాలి అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్, ఇబ్బంది ఏమి ఉండదు. రెండు పర్మనెంట్ ట్రీట్మెంట్సే, మంచి రిజల్ట్ ఉంటుంది, బ్యూటిఫుల్ అపియరెన్స్ ఉంటుంది. మల్లేశ్వరి గారు, విజయవాడలో 3 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఒకటి కొత్త మదీనా రోడ్లో ఉంది, ఇంకోటి భవానీపురంలో ఉంది, ఇంకొకటి ఓపెన్ అవుతా ఉంది రేపు 28. సో ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి, డాక్టర్ గారు ఎక్స్రే తీసుకుని చెప్తారు మీకు, ఇబ్బంది ఏమీ లేదు. చాలా మందికి ఉంటాయండి, ఒక వయసు దాటిన తర్వాత లేదా చిన్న వయసులోనే పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు జారుతున్నట్టు అనిపించడం, నోట్లోంచి దుర్వాసన రావడం, ఇదంతా జరగడానికి కారణం చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్. జనరల్ గా పళ్ళు కదలవు, బై డిఫాల్ట్ కదలవు. అదే నిజమైతే తాతయ్యలు, అమ్మాయిలు, అమ్మమ్మలు వాళ్ళందరికీ పళ్ళు ఉన్నాయి కదా నోట్లో, మరి వాళ్ళకు ఉండేవి మనకి ఎందుకు ఊడిపోతున్నాయి, మనకి ఎందుకు కదిలిపోతున్నాయి? అలా జరుగుతుంది అంటే మనం ఏదో నోట్లో ఉండే ఇబ్బంది వల్లే అలా జరుగుతుంది. సో ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళు మెత్తపడుతున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, పళ్ళు జరుగుతున్నట్టు రియలైజ్ అయినా, సందులు వస్తున్నట్టు రియలైజ్ అయినా వెంటనే డాక్టర్ కలవండి. అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. గమ్ ట్రీట్మెంట్ మీరు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే చేయించుకోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటి, ఫస్ట్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తీసేయవచ్చు, నోటి దుర్వాసన ఆపేయవచ్చు, చిగుళ్ళని గట్టిపరచవచ్చు. దీనివల్ల బెస్ట్ రిజల్ట్ ఏంటంటే పళ్ళు ఊడిపోకుండా, కదిలిపోకుండా మనం ఆపచ్చు, పళ్ళ జీవితకాలాన్ని పిలిచి పళ్ళని స్ట్రెంగ్తన్ చేయొచ్చు. సో ఇవి కనిపిస్తే మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. పాథెటిక్ విషయం ఏంటంటే ఇన్ని మార్పులు జరుగుతున్నా పెయిన్ కనపడదు. మన మల్లేశ్వర గారు కూడా చెప్పారు, పళ్ళు జరుగుతున్నాయని చెప్తున్నారు, పళ్ళు పైకి వస్తున్నాయని చెప్తున్నారు, కానీ నొప్పి పుడుతుంది మేడం అని చెప్పట్లేదు. ఎందుకని, ఇది సైలెంట్ డిసీజ్, చిగుళ్ళ జబ్బుల్లో పెయిన్ కనపడదు. ఈ మార్పులు కనిపించిన వెంటనే డాక్టర్ని కలిస్తే చాలా మంచి జరుగుతుంది. ఓకే డాక్టర్. అలాగే కొంతమందికి పళ్ళు అన్నీ ఊడవు, అక్కడొకటి అక్కడొకటి ఊడిపోతాయి. సో వాళ్ళకి ఇంప్లాంట్ చేసినప్పుడు ఒరిజినల్ గా ఉన్న పళ్ళు, ఇంప్లాంట్ చేసిన పళ్ళు రెండు ఉంటాయి. సో ఈ రెండు సేమ్ స్ట్రెంగ్ తో ఉంటాయా, అంటే ఏదైనా నమిలి తినేప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
పెట్టుడు పళ్ళతో? లేదు లేదండి, పెట్టుడు పళ్ళు, ఈ పెట్టుడు పళ్ళు మనం ఎప్పుడు పెట్టుకుంటాం, ఎప్పుడైతే మనం శాశ్వత దంతాలని పోగొట్టుకుంటామో ఆ సందర్భాలన్నింటిలో కూడా మనం ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అయి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఆర్టిఫిషియల్ టీత్, ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవడానికి మనకుండే ఇప్పుడు అద్భుతమైన టెక్నాలజీ ఏంటి, ఇంప్లాంట్ టెక్నాలజీ. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బ్యూటిఫుల్ టెక్నాలజీ. ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది కూడా ఒకప్పుడు కొంతమందికి చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఒకప్పుడు మనం ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్డ్ టీత్ ఇవ్వలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల షుగర్ ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అదే ఎముక బాగా చిన్నగా అరిగిపోతే డాక్టర్ మేము పంపించవలసి వచ్చేది, అంటే మీకు పళ్ళు పెట్టలేము, ఎముక లేదు అని చెప్పి. ఇప్పుడు మీకు ఎంత సన్నగా ఎముకున్నా దానికి తగినట్టు ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. ఇంప్లాంట్ల వల్ల ఇంకో అద్భుతం ఏంటంటే, జనరల్గా మన బ్రిడ్జ్ పద్ధతిలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలి అంటే మన నోట్లో ఉండే శాశ్వత దంతాలు అంటే ఒరిజినల్ టీత్ని కొంచెం షేప్ చేసి వాటి సపోర్ట్తో మాత్రం పెట్టగలిగేవాళ్ళం. అంటే మన నోట్లో ఉండే మంచి పళ్ళని కూడా కొంత సాక్రిఫైస్ చేయవలసి వచ్చేది, కానీ ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల మనం నోట్లో ఉండే ఏ పన్ని టచ్ చేయక్కర్లేదు, అంటే ఎక్కడ డిపెండెన్సీ లేదు, ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా ఇంప్లాంట్స్ అనేవి నాటచ్చు. ఎప్పుడైతే ఎముకలోంచి మనం ఇది వేస్తామో అప్పుడు చక్కగా ఏంటంటే బోన్కి కూడా సపోర్ట్ చేసి బోన్ అరిగిపోకుండా అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంప్లాంట్స్ అనేవి బెస్ట్ అని చెప్పచ్చు, చాలా కంఫర్టబుల్ అని చెప్పచ్చు. 19 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి 90 ఇయర్స్ వరకు కూడా ఎవరికైనా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, ఎలాంటి కండిషన్స్లో ఉన్నా కూడా ఇవ్వచ్చు. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్స్ పెట్టచ్చు. ఇంత కాంప్లికేటెడ్ సిస్టమ్ చెప్తున్నారు, మరి ఇది పెయిన్ ఎక్కువ ఉంటుందేమో, వాపస్దేమో, బాగా బ్లీడింగ్ అవుతుందేమో, మేము ఆఫీస్కి ఎన్ని రోజులు లీవ్ పెట్టాలి అనే క్వశ్చన్స్ కూడా రోజు నా పేషెంట్ల దగ్గర వింటూ ఉంటాను నేను. అవసరం లేదండి, ఇంత మంచి ట్రీట్మెంట్, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు. అంటే పేషెంట్కి నోట్లో కట్ చేయడం కానీ కుట్లు వేయడం లాంటివి కానీ జరగవు. నేరుగా ఇంప్లాంట్, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల నేరుగా ఇంప్లాంట్ పెట్టి పైన 2వ రోజుకే మీరు వెయిటింగ్ పీరియడ్ కూడా లేదు, ఇక్కడ నెక్స్ట్ డేకే ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కట్ చేయడం కానీ కుట్లు వేయడం కానీ జరగదు, రక్తస్రావం అనేది ఉండదు, మరుసటి రోజు కనీసం వాపు కూడా ఉండదు. డాక్టర్ గారు జస్ట్ 2 రకాల టాబ్లెట్లు ఇస్తారు, అవి వేసుకుంటే చాలు, నెక్స్ట్ డే ఫిక్స్డ్ పళ్ళతో మీరు వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా, అంత కంఫర్టబుల్గా ఉంది. అందుకే పెద్దవాళ్ళకి కానీ షుగర్ పేషెంట్లకు కానీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అని చెప్పగలుగుతున్నామంటే డెఫినెట్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్లే సాధ్యం అది. మీరు చెప్తుంటే అంతా ఏదో మ్యాజికల్ గా అనిపిస్తుంది. ఏమి పెయిన్ లేకుండా, నొప్పి లేకుండా, రక్తం రాకుండా 2 రోజుల్లో పెట్టేస్తాను అంటుంటే, సో టెక్నాలజీ అంతా డెవలప్ అయింది. సో అలాగే కొంతమందికి పళ్ళు మొత్తం అరిగిపోతాయి, ఊడిపోవు బట్ అరిగిపోతాయి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అవునండి, చాలా మంది ఏంటంటే పళ్ళు సగం సగం అరిగిపోయేసరికి పళ్ళు తీయించుకోవాలి, ఎందుకంటే ఆ పళ్ళు ఎందుకు పనికిరావు, వాళ్ళకి చిగురికి కొద్దిగా ఉంటాయి, సగం ఆల్మోస్ట్ సగం పని పోయి ఉంటుంది. అటు నమలటానికి పనికిరావు, మాట్లాడటానికి పనికిరావు, అలాగే నవ్వినప్పుడు కూడా చాలా ఆక్వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భాల్లో పేషెంట్ల ఆలోచన ఎలా ఉందంటే, మొత్తం ఈ పనికిరాని పళ్ళన్నీ తీయించేసి పళ్ళ సెట్లు పెట్టుకోవడమో, ఇంప్లాంట్లతో పళ్ళు పెట్టుకోవడం లాంటివో ఆలోచన చేస్తున్నారు. అలా తీన అవసరం లేదండి, పళ్ళు సగానికి అరిగిపోయినా కూడా దానికి రూట్ కెనాల్ అనే మంచి చికిత్స చేసి పైన తొడుగులు వేసుకోవడం ద్వారా మీ నోట్లో పళ్ళు మీకే ఉంటాయి, అలాగే మీరు అరిగిపోయిన పళ్ళతో ఏవైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే నమలలేకపోవడం, లెంత్ పెంచేసరికి నార్మల్గా నమలొచ్చు, అందంగా నవ్వచ్చు. అలాగే ఈ అరిగిపోయిన పళ్ళతో ఉండే ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే సెన్సిటివిటీ, వేడి, పులుపు, ఏది తాగినా తినలేకపోవడం, గ్రైండింగ్ సరిగా చేయలేకపోవడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే ట్రీట్మెంట్తో సాల్వ్ అయిపోతాయి, అది కూడా మీ నోట్లో పళ్ళు తీసేయకుండానే. సో అరిగిపోయిన పళ్ళతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా వాటిని సాల్వ్ చేయొచ్చు, నోట్లో పళ్ళన్నింటినీ కూడా నార్మల్ చేయొచ్చు. అలాగే 1-2 పళ్ళు ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్, పళ్ళు తీయాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ ట్రీట్మెంట్ చేసిన 2వ రోజుకే మీకు పెయిన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, మీరు కంఫర్టబుల్గా మీకు నచ్చిన వేడితో కాఫీ తాగగలుగుతారు, ఎంత చల్లగా ఉన్న ఐస్ క్రీమ్ అన్నా హ్యాపీగా తినగలుగుతారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి. సుబ్రహ్మణ్యం గారు కాల్ కట్ అయిపోయినట్టుంది. మీరు చెప్తుంటే అడ్వాన్స్ టెక్నాలజీ చాలా మ్యాజికల్ గా అనిపిస్తుంది, పెయిన్ లేకుండా 2 డేస్లోనే వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. సో వింటుంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అన్న ఫీల్ కలుగుతుంది. సో ఒక కామన్ మ్యాన్ అఫోర్డ్ చేయగలడా? డెఫినెట్గా చేయగలుగుతారండి, ఎందుకంటే పార్థ డెంటల్ 77 బ్రాంచెస్లో కూడా ప్రతి ట్రీట్మెంట్ ఎకానమీ కాస్ట్కే అందించడం జరుగుతుంది. పార్థ డెంటల్ సెంట్రల్ ఐడియా ఆధునిక దంత వైద్యం, ప్రతి ఒక్కరు కంఫర్టబుల్గా చేసుకోవాలి, ఎవరు ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళాలి, అది కూడా స్పెషలిస్టులతో చేయించాలి. చేసిన ట్రీట్మెంట్ 95% మేము సక్సెస్ చేయడానికి, పేషెంట్ని కంఫర్టబుల్గా పంపించడానికి ట్రై చేస్తున్నాం. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఎకానమీ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అయినా
ఎకానమీ కాస్ట్ కూడా చాలా మంది రీచ్ అవ్వలేరు. వాళ్ళకి అది కూడా కష్టంగా ఉండే సందర్భాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ ఫీజుని ఇన్స్టాల్మెంట్ లో కట్టుకునే ఏర్పాట్లు పార్థ రెంటల్ చేసింది. అంటే 77 బ్రాంచెస్ లో కూడా బజాజ్ ఈఎంఐని ఇంట్రడ్యూస్ చేసింది. మీ ఫీజు మాత్రమే ఒక సంవత్సరం పాటు 8 నెలలు, 12 నెలలు, 14 నెలలు, 16 నెలలు, 18 నెలలు ఇలా డివైడెడ్ రేషియోలో కంఫర్టబుల్ గా కట్టుకోవచ్చు. ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్కే ఈ ఫెసిలిటీ ఉంది, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ లోన్ శాంక్షన్ చేయించుకోవడం కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ పార్థ డెంటల్ బ్రాంచ్లోనూ ఫ్రంట్ ఆఫీస్లోనే ఎగ్జిక్యూటివ్ ఉంటారు. వాళ్ళు చక్కగా 5 నిమిషాల్లోనే మీకు ఈ లోన్ శాంక్షన్ చేస్తారు. కంఫర్టబుల్గా మీరు ఏమాత్రం ఒత్తిడి ఫీల్ అవ్వకుండా నోట్లో సమస్య రాగానే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఏ మధ్యతరగతి వాళ్ళు కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరు కూడా డబ్బులు లేవు, ఇప్పుడు ఇంత సమస్య ఉంది, డబ్బులు లేవు, ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి అనే కన్ఫ్యూజన్లో పార్థ డెంటల్ పేషెంట్లు లేరు. ఎందుకంటే పార్థ డెంటల్లో ఈఎంఐలో ఫీజుని కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి. ఇందులో కూడా ఇంకా అడ్వాన్స్మెంట్ అంటే 1 రూపాయి స్కీమ్. 1 రూపాయి స్కీమ్ అనేదాన్ని ఇండియాలోనే మొట్టమొదటిసారి పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే అసలు డౌన్ పేమెంటే ఉండదు మీకు, కేవలం 1 రూపీ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. పై నెల నుంచి 8 నెలల్లో మీ ఫీజుని మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు. 150,000 రూపాయల వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి. అలాగే 3 లక్షల వరకు కూడా ఈ ఈఎంఐలో కట్టుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. 10,000 రూపాయలు లేకపోయినా జోబులో మీకు సమస్య ఉంటే చక్కగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. 10,000 రూపాయలని చక్కగా 8 నెలల్లో మీరు డివైడెడ్ గా కట్టుకోవచ్చు. నెలకి చాలా తక్కువ ఈఎంఐ పడుతుంది. సో ఇబ్బంది పడాల్సింది ఏమి లేదు. అలాగే ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా మంచి స్పెషలిస్టులు చేస్తారు. ఎక్కడైనా మెడికల్ ఫీల్డ్ లో జనరల్ గా ఉండే సక్సెస్ రేట్ 60-65% మాత్రమే. మేము 90-95% సక్సెస్ రేట్ ప్రతి కేసుకి ఇవ్వగలుగుతున్నామంటే ట్రీట్మెంట్ స్పెషలిస్టులు చేయడం వల్ల, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, ఏ కేసునైనా సీరియస్ గా తీసుకుని టీమ్ వర్క్ చేయడం వల్ల సాధ్యపడుతుంది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా హెసిటేట్ చేయొద్దు. ఇది జరగదు, ఇది అవ్వదు అనే అపోహలకు లోన్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి చాలా కంఫర్టబుల్ గా, చాలా తక్కువ సిట్టింగ్స్ తో ఏ వయసు వాళ్ళకైనా, ఎలాంటి సమస్యలు ఉండే వాళ్ళకైనా చేసే అవకాశాలు, మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, టెక్నాలజీ, దానికి తగిన ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ స్పెషలిస్ట్ లు అందుబాటులో ఉన్నారు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. అది పార్థ డెంటల్ 77 బ్రాంచెస్ ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 13 బ్రాంచ్లతో పాటు. ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉంది దానికి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.